జపాన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఎనిమిదంతస్తుల షాపింగ్ మాల్లో మంటలు చెలరేగి ఇరవై ఏడు మంది చనిపోయారు భయంతో కొందరు గుండె శ్వాస సంబంధిత సమస్యలతో మరికొందరు మరణించినట్లు అధికారులు తెలిపారు జపాన్ జపాన్లోని ఒసాకాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది ఈ దుర్ఘటనలో ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు ఒసాకాలోని కితాషిన్సిలోని ఎనిమిది అంతస్తుల షాపింగ్ మాల్లోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయని ఒసాకా అగ్నిమాపక శాఖ అధికారి అకిరా కిషిమోటో తెలిపారు ఈ మంటల్లో చిక్కుకొని కొందరు మరణించగా మరికొందరు భయంతో మరణించారని వెల్లడించారు అస్వస్థతకు గురైన ఇరవై మూడు మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు కిషిమోటో తెలిపారు ఎనిమిది అంతస్తుల ఈ భవనంలో ఓ క్లినిక్ పాఠశాల ఇతర వ్యాపారాలు ఉన్నాయని జపాన్ జాతీయ టీవీ పెల్లడించింది అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని తెలిపింది భవనంలోని ఇతర అంతస్తుల్లోని వ్యాపారాలను ఖాళీ చేయించారు మొత్తం డెబ్బై ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేశాయి ఎమర్జెన్సీ కాల్ వచ్చిన ముప్పై నిమిషాల్లోనే మంటలు పూర్తిగా ఆర్పేసినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు